దగ్గర మార్గం చెప్తాను వింటావా ఏంటి నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మాకు అప్పగించాలి అందుకు 50000 రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వటమే కాకుండా పని పూర్తయ్యే వరకు నిన్న ఒక పెద్ద హోటల్ లో పెట్టి నీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అవసరం నీదైనప్పుడు సచ్చినట ఏర్పాట్లు చేస్తావులదే ఇంతకీ అమ్మాయి ఎవరు ఎక్కడ ఉంటుంది ఆ అమ్మాయి పేరు సీత ఇదిగో ఫోన్ మిగతా వివరాలన్నీ నువ్వు హోటల్ రూమ్ లో దిగ్గానే మా అత్తలా వచ్చి నీకు చెప్తాడు ఓకే कृष्णन कल चूडम्मा चीकट पड़क वे अला कृष्ण मन परमीदे टैक्सी बैलदेरा अदे समय टैक्सी अम्मा कृष्ण कृष्ण अंत अतन कृष्ण वैंपड़े వాడు మనకి చేయబోయే పనిక అమ్మాయి అడ్డొస్తుందేమో అబ్దుల్లా నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆ అమ్మాయి వచ్చి దిగిన టాక్సీ డ్రైవర్ ని ఎక్కడ ఎక్కిందో అడుగు ఓకే బాస్ డ్రైవర్ ఇప్పుడు టాక్సీ దిగిన అమ్మాయి ఎక్కడ ఎక్కింది గాంధీ నగర్ 15 నంబర్ ఇంటి దగ్గర ఎక్కింది గాంధీ నగర్ 15 నంబర్ ఇంటి దగ్గర तपु नादि कादम्मा सिग्नल हलो कालिंग बुच्ची एटी हड़ावड़ी बल्लो बुद्धि चुनौ बाबू सर अरे कृष्ण రావణ్ని కాస్త కనిపెట్టుండు వాడు అసలే అమాయకుడురా నువ్వేం భయపడొద్దమ్మా వాజోలికి ఏమన్నా వస్తే మోతం చేస్తాను నువ్వు వెళ్ళు నువ్వు 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 కృష్ణుడివేనా నాయా నువ్వు నువ్వు రాముడివేనా ఇప్పటికి తెలుసుకున్నారు ఇన్నాళ్ళు ఎక్కడున్నా चचिपोता मगतन चर्चुद्ध
ఆ దామోదర ముఠా వాళ్ళు ఎలాగైనా సరే సీతను పట్టుకెళ్లాలని గట్టి పట్టుదలతో ఉన్నారన్నమాట. అవును రాము. రాము ఒకసారి నేను అమ్మను చూడాలి. కృష్ణ నిన్ను చూడగానే అమ్మ నాన్నను గురించి అడుగుతుంది. ఇలా ఉన్నతంగా నాన్న చనిపోయాడని అమ్మకు తెలిస్తే తట్టుకోలేదు. నేను నిదానంగా అమ్మకు నీ గురించి చెప్పి నేను అమ్మ దగ్గరికి తీసుకెళ్తా. ఇక ఆ దామోదరం గారి ఆట కట్టించాలంటే ఒకే రూపంలో ఉన్న మనం ఒకే డ్రెస్ వేసుకుని వెళ్ళి వాడిని ఏడిపించి వాడంతా చూద్దాం. కృష్ణ 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 నువ్వు వెనక చెట్లు కనపడకుండా దాక్కు. నీ క్యాండిడేట్ ఎవరో వస్తోంది. ఎవరో కాదు, నన్ను ప్రేమించిన సత్య. కృష్ణ నిన్ను వెతికి పట్టుకోవడానికి ఎన్ని తెప్పలు పడ్డానో తెలుసా? అమ్మని తెలిసిన వాళ్ళ ఇంట్లో వదిలి నీకోసం హోటల్కి వచ్చాను. నువ్వేమో నన్ను చూడకుండా ట్యాక్సీలో వెళ్ళిపోయావు. రాత్రంతా నీకోసం హోటల్ దగ్గర ఎదురు చూశాను. నువ్వెక్కిన ట్యాక్సీ తిరిగి రాగాని నువ్వెక్కడ దిగేవో తెలుసుకొని వచ్చాను. అసలు రాత్రంతా ఏమైపోయావు? పని మీద ఊరొచ్చి హోటల్లో దిగానని రాసేవా తప్ప వివరాలు రాయలేదు. అసలు ఇంతకీ అవన్నీ తర్వాత చెప్తాను. ముందు కారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రౌడీ ముఖ అల్లరి చేయడం మొదలెట్టారు. అందుకే అమ్మ నేను వచ్చేసాం. అవును, మీ అమ్మగారు తమ్ముడు జాడా తెలిసిందా? తెలుస్తూ తెలుస్తూ ఉంది. అదేంటి పేదాలు కదపకుండా మాట్లాడుతున్నావు? అదే, అదో ఇది యువరాజ్ ప్రాక్టీస్ చేశాను. ఇంతకీ ఈ కార్ మీకు ఎక్కడిది? నేను తయారు చేసిందేగా. నువ్వు తయారు చేసావా? నేనంటే నేను కాదు, నాకు పని అప్పగించిన మనుషులు. ఎవరు మాట్లాడారు? అది కారు, కారు మాట్లాడింది. కారు మాట్లాడవా? సీతవరు ఇక్కడ కారు ఎందుకు ఆపావు? సీతవరు అది అది రా చెప్తాను. ఏమిటి ఏమిటి అలా భయపడుతున్నావు? చెప్తాను కదా. ఇప్పుడు చెప్పు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి నన్ను వల్ల వేసుకోవాలని ప్రయత్నిస్తుంది. నాకు పనిచ్చిన వాళ్ళకి దగ్గర బంధువు. ఆ అమ్మాయిని ఏమన్నా అంటే నా ఉద్యోగం ఊడిపోతుంది. ఆ అమ్మాయికి ఎలాగోలా సర్ది చెప్పి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఒక్క నిమిషంలో వస్తాను. ఇప్పుడు నీతో వచ్చిన అమ్మాయి ఎక్కడ? అమ్మాయా? ఎవరు రాలదే? నిజం చెప్పు, ఎవరది? అది అది ఎవరో చెప్పు. ఇక్కడే ఉండి ఒక్క నిమిషంలో వస్తాను. కృష్ణ ప్రస్తుతానికి వీళ్ళ గొడవ నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, నేను సేత్ దగ్గరికి వెళ్తాను, నువ్వు సత్య దగ్గరికి వెళ్ళి. అలాగే. సీత ఆ అమ్మాయి నాకేం చెప్పక్కర్లేదు. సమాడవే
మిసమిసలాడే పిట్ట నువ్వు రుస రుసలాడితే ఎట్ట నీ పై ఎదమాటున్న చోటీనంటే ఎట్ట మిసమిసలాడే పిట్ట నువ్వు రుస రుసలాడితే ఎట్ట నీ పై ఎదమాటున్న చోటీనంటే ఎట్ట నవ్వుతూ సరసమాడవే కవల పిల్లలా అత్తరే అతను ఇక్కడికి ఎలా వచ్చాడు నీకెలా తెలుసు ప్రసాదియ్యో రాము కంటే నాకే ఎక్కువ తెలుసు చెబుతాయనండి అన్నపూర్ణ నువ్వా